తిరుమల లడ్డు వ్యవహారంలో సుప్రీంకోర్టు సరిగ్గా విచారణ జరిపితే చంద్రబాబు అబద్దాలు బయటపడతాయన్నారు మాజీ మంత్రి రోజా. కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడడం బాధాకరమన్నారు మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్. నాటుసారా తాగిన వ్యక్తిలా తిరుమల వెంకటేశ్వరుడిపై మాట్లాడడం దుర్మార్గమన్నారు మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. సుప్రీంకోర్టు కనుక కరెక్ట్ గా విచారిస్తే చంద్రబాబు నాయుడు అన్కో చేసిన అబద్దాలు ఖచ్చితంగా బయటకు వస్తాయి. ఎందుకంటే మీరే చూశారు, చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు ఒక సీఎం స్థాయిలో ఉండి తప్పు జరిగిందా లేదా అని విచారణ చేయకుండా, ఎటువంటి సాక్ష్యాధారం లేకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయాలి, ఆయన మీద నింద వేయాలి, ఆయన్ని హిందువులకి దూరం చేయాలన్న ఒక దురుద్దేశంతోనే ఈ యొక్క కామెంట్ చేశాడు అనేది స్పష్టం కాబోతుంది. కోట్లాది మంది భక్తులు గత కొద్ది రోజుల నుంచి చాలా ఆవేదనతో బాధపడిన పరిస్థితులు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలవేల్పుగా చూసుకునే వెంకటేశ్వర గారి యొక్క ప్రసాదాన్ని కల్తీ జరిగిందని చెప్పని బాధపడే పరిస్థితి, చాలామంది భక్తులు బాధపడిన పరిస్థితి నేను దగ్గరుండి చూశాను. ఈరోజు సాక్ష్యాధారాలతో సహా సుప్రీంకోర్టులో, అంటే ఇటు వైవి సుబ్బారెడ్డి గారు కానీ వేనేయండి, లేకపోతే సుబ్రహ్మణ్యం స్వామి గారు వేనేయండి, ఇతరులు చాలామంది కూడా దీని మీద సుప్రీంకోర్టులో విచారణకి కోరుకున్న పరిస్థితులు మనం చూసాం. కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులు ఇటువంటి ఆధారాలు లేకుండా మాట్లాడడం అనేది బాధ్యతారాహితంగా ఉన్నాయనేది మనకు ఈరోజు అర్థమవుతుంది. ఇంత అన్యాయానికి ఒడిగట్టినటువంటి ప్రభుత్వం సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఈ రకంగా అనరానటువంటి మాటల్ని మాట్లాడి ఓ నాటు సారాయి తాగినటువంటి వ్యక్తి నడి రోడ్డుల్లో ప్రేలాపనలు చేసే విధంగా సాక్షాత్తు కలియుగ వెంకటేశ్వర స్వామి అన్న ప్రసాదం మీదనే ఇంత కలుషితమైనటువంటి మాటలు మాట్లాడితే దాని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందో గత వారం రోజులుగా